ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నడకారా మోగడంతో రాజకీయాలు హీట్ పెరిగింది. ప్రచారంలో జోరు పెంచారు జనసేన పార్టీ అభ్యర్థులు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి బొనబోయిన శ్రీనివాస్ యాదవ్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పొన్నూరు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన ఆయన ఇంటింటికి తిరుగుతూ జనసేన సిద్ధాంతాలు, మేనిఫెస్టోలోని అంశాలను ప్రచారం చేశారు. బడుగు బలహీన వర్గాలకు స్థానం కల్పించిన ఏకైక పార్టీ జనసేన మాత్రమే అన్నారు బొనబోయిన శ్రీనివాస్. పవన్ కళ్యాణ్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమంటున్న బొనబోయిన శ్రీనివాస్ యాదవ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని స్థానాలు కైవసం చేసుకోవడానికి వ్యూహాలు సిద్ధం చేసుకోవడం జరిగింది. ప్రతిరోజు ప్రతినిత్యం ప్రజల మధ్య ఉండే విధంగా ప్రజలతో కలిసి నడుస్తున్నారు. అసలు ప్రచారంలో ఏ విధమైనటువంటి స్పందన వస్తుందో ఒకసారి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు మనతో ఉన్నారు అన్నది తెలుసుకున్నారు. సార్, ప్రజల నుంచి మీకు ఎటువంటి స్పందన వస్తుంది? ప్రజలు అసలు ఏం కోరుకుంటున్నారు? ఈరోజు ప్రచారంలో భాగంగా పొన్నూరు రావడం జరిగింది. పొన్నూరు కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీ అభ్యర్థి పార్వతీనాయుడు గారితో కలిసి కొన్ని గుంటూరు పొన్నూరు పట్టణంలో తిరగడం జరిగింది. ఈరోజు నా గల్లా జయదేవ్ అనే అతను పొన్నూరు పట్టణంలో ఎవరిని అడిగినా కూడా ఆయన ఎవరని అడుగుతా ఉన్నారు. 5 సంవత్సరాలు ఎంపీగా చేసిన అతను ప్రజలు గుర్తుపట్టలేనంతగా ఆయన ప్రజల మనసులో నిలిచిపోయాడంటే ఇంకా ప్రజాసేవ ఏం చేస్తాడు, ప్రజలకేం మేలు చేస్తాడని చెప్పి కూడా ప్రజలందరూ అనుకుంటాను. ఇకపోతే పొన్నూరు రైల్వే స్టేషన్ విషయానికి వస్తే అసలు పొన్నూరులో రైల్వే స్టేషన్ ఉందా అనే విషయం కూడా ఆయనకు తెలియదంట. రైల్వే స్టేషన్లో హాల్ట్ కోసం ఎవరో పబ్లిక్ వెళ్ళి అడిగితే పొన్నూరు ఎక్కడ, రైల్వే స్టేషన్ ఎక్కడని అడిగాయంట. ఇటువంటి అంత దౌర్భాగ్యం గుంటూరు పట్టణానికి, గుంటూరు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి పట్టడం అనేది చాలా దౌర్భాగ్య స్థితిలో యొక్క గుంటూరు పార్లమెంట్ని పెట్టాడు గల్లా జయదేవ్. పొన్నూరు పట్టణంలో కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. అవినీతి మాత్రం బాగా బ్రహ్మాండంగా 100% జరిగింది. నీతివంతమైన పాలన అందిస్తామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గురించి ఈ రోజున ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు. మార్పు రావాలనేటువంటి నినాదాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. మార్పు రావాలనే నినాదంతోనే మేము ముందుకెళ్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా అదే కోరుకుంటా ఉన్నారు. వైసీపీ తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ ఎంపీలు, అదేవిధంగా మేము గతం 5 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నామంటూ ఇటు మోదుగోడు వేణుగోపాల్ రెడ్డి, జయదేవ్ మాట్లాడుతున్నారు. మీరు కొత్తగా ఎన్నికలకు సిద్ధమయ్యారు, వాళ్ళని ఎలా ఎదుర్కొంటారు? అంటే ఎన్నికలకు సిద్ధం కొత్తేమో కానీ ప్రజలకు మాత్రం కొత్త కాదు. వారు పదవులకి ముందేమో కానీ ప్రజలకు మాత్రం దూరం. ఒక ఆయనేమో పార్లమెంటరీ స్వరూపమే తెలియదు. అసలు పొన్నూరులో ఉన్నాండి ఈరోజున, పొన్నూరు ప్రథమ మహిళ అయినటువంటి ప్రిన్సిపల్ చైర్పర్సన్ ఇల్లు ఆయన పేరు తెలుసా? ఆయన తీసుకొచ్చి చూపిస్తే గబుకున గుర్తుపట్టగలుగుతాడా, వెంటనే గుర్తుపట్టగలుగుతాడా? అంత దౌర్భాగ్యంలో వాళ్ళ పదవులు ఎందుకంటే వాళ్ళకి కోట్లాది రూపాయలు వ్యాపారాలు చేసుకోవడానికే, లేకపోతే వాళ్ళ ఈ పదవి పేరుపై అడ్డం పెట్టుకొని మంచి మంచి కాంట్రాక్ట్లు తీసుకొని వాళ్ళ కోట్లు పెంచుకోవడానికే? దేనికోసం వీళ్ళు పదవుల కోసం వస్తున్నారు అర్థం కావట్లేదు, దేనికోసం పోటీ చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఇకపోతే వేణుగోపాల్ రెడ్డి మొన్నటి వరకు కూడా శాసనసభ్యుడిగా ఉన్నాడు గుంటూరు పశ్చిమానికి. ఎక్కడ చూసినా కూడా టీములు పెట్టుకున్నాడు, 3-4 టీములు పెట్టుకుని అవినీతి తప్పితే ఎక్కడైనా కూడా ఆయన గుంటూరు పట్టాన్ని ఇది చేశాను అని ధైర్యంగా చెప్పగలిగే ధైర్యం ఉంది అతనికి. ఈరోజు ఉదయాన్నే కొరటిపాడు వాకింగ్ ట్రాక్ వెళ్ళాం గుంటూరులో. అసలు ప్రతి ఒక్కరు కూడా ఎన్నిసార్లు మేము వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలవడానికి, మా ట్రాక్ గురించి పట్టించుకోవడానికి వెళ్తే ట్రాక్లో మీరు నడవకపోతే ఏమైంది, ట్రాక్ బాగుపడకపోతే ఏమైంది, ఆ ట్రాక్లో మధ్యలో చెరువులో నీళ్లు పట్టించాలని చెప్పి చెప్తే ఎంపీ చెప్పినా ఎమ్మెల్యే చెప్పినా పట్టించుకోలేదని చెప్పి చాలా బాధపడుతున్నారు ప్రజలు. ప్రజలందరూ కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు. వేణుగోపాల్ రెడ్డి గల్లా జయదేవ్ని, వేణుగోపాల్ రెడ్డిని బెంగళూరు పంపించడానికి, జయదేవ్ని చిత్తూరు పంపించడానికి, నన్ను మాత్రం ఢిల్లీ పంపిస్తామని చెప్పి కూడా ఆశీర్వదిస్తా ఉన్నాను. ఓటరు మహాశైలకు, మీ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలకు మీరు ఎన్నికలకు ఏ విధంగా సిద్ధంగా మనం పిలుపునిస్తున్నారు, వాళ్ళని ఏ విధంగా సన్నద్ధం చేస్తున్నారు? ఈ రోజున గుంటూరు పార్లమెంట్లో ఉన్న ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎక్కడో ఢిల్లీలో పైరుగులు చేసుకున్నటువంటి జయదేవ్ కానివ్వండి, ఎప్పుడైనా వచ్చినా కూడా నాకు కమిషన్లు కావాలని చెప్పి వేధించినటువంటి వేణుగోపాల్ రెడ్డి గురించి కానివ్వండి, ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండే నన్ను గురించి కానీ ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మాకు కమిషన్లు అవసరం లేదు, కోట్లు అవసరం లేదు, ప్రజల సంక్షేమం ముఖ్యం. మాకు ప్రజలందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతోనే మేము ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నాం. తప్పితే ఏ రోజు కూడా ప్రజల గురించి, మా గురించి ప్రజలు చెడుగా ఆలోచించినటువంటి పనులు మేము చేయలేదు, చేయబోం కూడా. ప్రజల గుంటూరు పార్లమెంట్లో ఉండే ప్రజలందరూ కూడా ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కోరుకుంటారు, ఏ విధమైనటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కోరుకుంటారు, అన్నింటినీ కూడా స్వయంగా వారి దగ్గర తీసుకెళ్లే విధంగా కూడా మేము ప్రయత్నాలు చేస్తాం. ఉదాహరణకి గుంటూరు పార్లమెంట్లో ఉన్నటువంటి గుంటూరు రైల్వే స్టేషన్ కానివ్వండి, తెనాలి కానీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.